Bengal Tiger. నా 13వ ఏట నా కళ్ళ ముందే మా నాన్న దీన్ని వేటాడుతుంటే ఇది ప్రాణాల కోసం పోరాడుతుంది. అవతల వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అది పోరాటం, ఆ ఛాన్స్ కూడా మనమే తీసుకుంటే అది వేటాడటం. నాకు వేట నచ్చింది. మా నాన్న చెప్పాడు, రాచపుట్టక పుట్టాక వేటాడాలి, విస్తరించాలి, నచ్చింది లాక్కోవాలి అని. అది ఈ రతన్పూర్ సంస్థానం రాజుకి నచ్చల. వాడికున్నదంతా ఈ జనానికి ఇచ్చుకుంటూ పోయేవాడు. మేము జనం దగ్గర లాక్కుంటూ మా భూములు విస్తరించుకుంటూ పోతుంటే తట్టుకోలేకపోయాడు. ఊరందరి మధ్య ఆ రాజు బంటు హరినారాయణ మా నాన్నని కఠినంగా శిక్షించాడు. చూడేలా ఉన్నాడు. ఈయన హాస్పిటల్ బెడ్ మీద కోమలో ఉంటే వాడు పెళ్లంతో షికారు కడుతున్నాడు. చంపేయాలనుకున్నా, చిన్న పిల్లాడి కదా, షూట్ చేయడం చేత కాదా? ఆ చావు వార్త చెవిలో చెప్పగానే మా నాన్న కోమాలోంచి బయటికొచ్చాడు. కానీ ఏం లాభం, జీవజ్జవంగా అయిపోయాడు. మాకు న్యాయం చేసిన ఆ కుటుంబానికి మీరు సాయం చేస్తారా? ఇప్పుడు ఆ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్ చేస్తే ఆదాయం వస్తుందని ట్రై చేస్తున్నారు. నీ ముందిద్దరు వచ్చారు, చెప్పా వినలా, చంపా, ఇప్పుడు నువ్వొచ్చా, ఏం చేద్దాం? సార్, సార్, ఎవరన్నా బతకడానికి బిజినెస్ పెట్టుకుంటారు, చావడానికి కాదు సార్. మీ కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయో నాకు తెలియదు సార్. సార్ ప్లీజ్, మమ్మల్ని వదిలేండి, వెళ్ళిపోతాం. భోజనం చేసి వెళ్ళండి. గాయత్రి, వెళ్ళొస్తాను. రైట్ వర్క్ స్టార్ట్ అయింది సార్. గుడ్. రాజా సాబ్. నమస్కారం రాజా సాబ్. రాజా సాబ్, మై మట్కా తిను సాబ్. అప్పచ్చి, ఏంటంట? ఏమి లేదు సార్, కొత్త సిఐ వచ్చాడంట, బిజినెస్ బంద్ చేయించి స్కూల్ ఖాళీ చేయించాడంట. అప్పచ్చి, ఇలాంటి వీధి కుక్కని నా దాకా రానివ్వకు. అర్థమైంది సాబ్జీ, పటానికి ఫోన్ చేసి చెప్తా. మీరు ఎక్కడ సాబ్జీ? సాబ్, వెళ్ళిపోయి అరగంట అయింది అక్కడ. ఆడు పట్టించుకోక, ఈడు పట్టించుకోక, ఏంట్రా మన పరిస్థితి? మన బతుకులు కుక్క బతుకులు అయిపోయినాయి. ఇలా పండైన క్రిమినల్ గుండైన ఇలాగే పెళ్లిపోయి, అర్థమైందా? ఏంట్రా సాంబా, నీ సంగతి ఏంటి? నేను సీనియర్ కదా సార్, జూనియర్స్ కి హెల్పింగ్ చేస్తున్నాను. ఎక్కడా? హే రాజన్, శృంగార వీరన్. ఏడుసలే గానీ ఆడి కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ అయిపోయిందంట. ఆడి తలపైన గుమ్మడికాయ బెటర్ కాల్చి పడుతుంది. గుమ్మడికాయ కన్నా గన్నే బెటర్. మీ దృష్టి అంతా టార్గెట్ మీద ఉండాలి. మంచిది, చెప్పండి సార్. కాల్చమని చెప్పలేదు. చిన్నప్పటి నుంచి ముద్దు పెట్టేవాళ్ళు, కానీ ముద్దు పెట్టేవాళ్ళక ముద్దులు కరువసిపోయాను. ఒక్క ముద్దు పెట్టవా ప్లీజ్? నేను పెడతాను, కళ్ళు మూసుకో ప్లీజ్. లోకి పెట్టి కొడతాం. ఎవడొద్దు, పెళ్లి చేసుకో.
బాగా చూసుకో ఇష్టం వచ్చినట్టు కొట్టుకో కానీ బయటికి మాత్రం చెప్పు కానీ లోపు మాత్రం నా ప్రేమను కాదు ప్లీజ్ ఏ పిల్ల నేనంటే నీకు ఇష్టం కదా సరైన మగుడికి గెట్టం చేసే ఛాన్స్ వచ్చింది సార్ ఒక్క నిమిషం గోవింద్ ఏంటిదంతా ఈరోజు రాజా భైరవ్ సింగ్ పుట్టినరోజు ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు ఇలా ఫైరింగ్ చేస్తారు అడగరానా ఎవరికైనా తగిలితే ఇక్కడ ఎవరు అడగడు ఇది ఇక్కడ ఆచారం సార్ అందనంత ఎత్తులో ఉన్నాడు భైరవ్ తల సేఫ్ గా ఉండాలంటే పైకి చూడకూడదు పాదాలంక చూడాలి నీలాంటి కాళ్ళు చూస్తాడు నాలాంటి మాట వినకపోతే రెండు కాళ్ళు ఎరగొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు అర్థమైందిగా మనమేంటో చూపించండి ఏంటో నకరాలు చేస్తున్నారా తుపాకులు పెట్టండి కొత్త పోలీస్ అడివి కదా ఇక్కడ రూల్స్ నీకు తెలిసిండవు మా గండ్లకి లైసెన్స్ ఉండవు మీరు వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చెప్పి కాల్చి పారేస్తాను ఏం చేస్తావు ఒక్కడివి నలుగురిని నాలుగు వైపుల నుంచి లేపుకుంటే పోతే ఎంతమంది బొందలు పడుకుంటారు మీరేంటి సార్ ఈ బండిలో నేను వచ్చిన బండి ముఖ్యం కాదు ఎక్కడ మీవాడు పిలువు ఇదిగో నిన్నే నమస్కారం అండి నా పేరు అప్పాజీ అండి నేను వస్తే భైరవ్ గారు వచ్చినట్టేనండి మీరు ఊళ్ళోకి దిగ్గానే వచ్చి కలిస్తే బాగుండేదండి మొన్న మట్కా సెంటర్ మూయించారు ఇప్పుడు టౌన్ సెంటర్ నుంచి వెళ్లిపోమంటున్నారు మిమ్మల్ని భైరవ్ గారు పిలిచేలోపు నేను కలుద్దామని వచ్చానండి చూడండి మైన్ అంటే నాది అని అర్థం కదండి నా అనే దానికి ఏదడ్డొచ్చినా తవ్వాలి కదండి మనుషుల్ని కూడా రాజమాణిక్యం ఇది పట్టుకోమా ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే నీ కాళ్ళు వాడి చేతులు ఉండవు అర్థమైందా అరే ఏయ్ అయినా సగం గడ్డం చేసుకుని చిరాకులో ఉన్నా పూర్తి గడ్డం అయ్యే లోపు ఇక్కడ ఒక్కడు ఉండొద్దు ఈ పోలీసు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు పాపం వాడి కొంచెం ఎక్కువ ఉంటుంటుంది పెళ్ళైందా లేదంటండి అయితే అదే సర్దుకుంటుంది ఎర్రకోట మీద ఎగిరే జెండా లాంటి వాడు సార్ వాడు ఎవ్వడి మాట వినడు మీ మాట వింటాడేమో ట్రై చేయండి అప్పాజీ అతను ఎంప్లాయ్ అలాంటి వాళ్ళకి నా అపాయింట్మెంట్ దొరకడమే కష్టం చూద్దాం పన్నెండేళ్లకోసారి జరిగే ఉత్సవాలు రేపు గుళ్ళో మొదలవుతున్నాయి బందోబస్తు వస్తాడుగా ఆలోచిస్తున్నావు ఇంతకాలం నేను చెప్పకుండా దాచిందే సర్దార్కి చెప్పబోతున్నాను ఏమని ఈ సంస్థానానికి వారసురాలిని నేనే అని కానీ తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయం కూడా ఉంది సాబ్జీ సర్దార్ గబ్బర్ సింగ్ రాజా భైరవ్ సింగ్ అంటే అతనే పిలుచుకురా రాజా భైరవ్ సింగ్ గారు రమ్మంటున్నారు ఇలాంటి రంగులు రాట్లు ఏ జాతరలోనూ చూడలేదు రాజా ఇంకా నయం
రాజాగారు చూడలేదు. నాకు ఇవ్వడానికి నీ దగ్గర మర్యాద లేకపోతే అడుగరా, తంతే టన్నుల కొద్ది మర్యాద వస్తుంది. వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడు మర్యాద అడుగు. కొత్వాల్ సాబ్, భైరో సాబ్ మిమ్మల్ని రమ్మంటున్నారు. అది పద్ధతి. చెప్ప. రాజా భైరవ్ సింగ్ అంటే నువ్వేనా? అచ్చం కటౌట్లో ఉన్నట్టున్నావే, ప్రాబ్లం ఏంటి చెప్తే సాల్వ్ చేద్దాం. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చెప్పు. సర్దార్ గారు. సర్దార్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? భైరవ్ సింగ్, రాజా భైరవ్ సింగ్. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. నేను రాజుని పాలించడానికి పుట్టిన వాణ్ణి. నేను పోలీసుని శిక్షించడానికి పుట్టిన వాణ్ణి. ఇక్కడ నా సంతకం లేని బతుకు ఉండదు, చావు ఉండదు. అసలు చావు బతులు జోలికి వస్తే శాల్తీ కూడా ఉండదు. రాజా భైరవ్ సింగ్, నిన్న మొన్న నాకు అనవసరం. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి. మారకపోతే ఏమవుతుందో తెలుసుగా? బేస్ లేచిపోతే ఉంటాను. బలి పూజకు టైం అవుతుంది.